మెదక్ జిల్లా రామాయంపేటలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కరోనా వైరస్ కారణంగా నిరాడంబరంగా నిర్వహించారు. స్థానిక సెటిల్ కోర్టు ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యోగా సాధకులు వివిధ యోగాసనాలు వేసి అమరుపరిచారు. గురువులు వారికి మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా యోగా గురువు మాట్లాడారు. ప్రతి వ్యక్తి యోగా చేయాలని, యోగా శుద్ధపరుస్తుందని, యోగాను ఇంట్లోనే కుటుంబ సభ్యులతో చేయాలని, మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడానికి యోగా ఉపయోగపడుతుందని, శ్వాస సంబంధమైన రోగ నివారణకు యోగా మంచి సాధనమని యోగా గురువులు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రామాయంపేటలో పలువురు యోగాసనాలు వేసి యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ రోజుల్లో ఎవరి ఇళ్లలో వారు యోగా చేసి శక్తిని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లే జితేంద్రగౌడ్, కౌన్సిలర్ దేవే యాదగిరి, యోగా గురువులు మధ్యల భరత్, నరేష్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కన్నాపురం కృష్ణగౌడ్, మధ్యల రమేష్, బాసం శ్రీనివాస్, మెట్టు యాదగిరి, నవత్ మహేష్, కటికేరాజు, బొందుగుల రాజు మరియు బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. యాసనం వల్ల మోకాల నొప్పులు అలాంటివి ఎప్పుడు ఫ్యూచర్లో రాకుండా యోగ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అలాగే ధ్యానం చేయడానికి కూడా ఇది, మెడిటేషన్ చేయడానికి అనువైన అని చెప్పిన తర్వాత మనం అందరు నడుము రెండు చేతులను అర చేతులను జోడించి ఛాతికి మధ్యలో ఉంచాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్మన్ పల్లెటూరు చంద్రబాబు గారు, కౌన్సిలర్ దేవే ఫోటో తీసుకోండి అన్న, తీసు ఫోటో ఒక్క ఒక్క నిమిషం అన్న. ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు అందరికీ. యోగా, యోగా అంటే ఇంగ్లీష్లో యోగా గురించి చెప్పిన తర్వాత నేను రెండు నిమిషాలు మాట్లాడతాను. యోగా, యోగా ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ సెల్ఫ్ అండ్ ద త్రూ ద సెల్ఫ్ టు ద సెల్ఫ్. అంటే ఇది ఒక మనలో అంతర్గతంగా మన ఆత్మని, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఒక ప్రక్రియనే యోగా. యోగా అంటే ఇది మనసుని, బాహ్య శరీరాన్ని, అంతర్గతంగా ఉన్నటువంటి మనసుని రెండింటినీ శుద్ధి చేయబడుతుంది. దీనివల్ల ఒక అభినవభావ సంబంధం అనేది మన శరీరానికి, అదేవిధంగా బాహ్య ప్రపంచంలో ఉన్న ప్రకృతికి ఒక అభినవభావ సంబంధం అనేది ఏర్పరచుకోబడుతుంది. ఈ క్రైసిస్ వల్ల, ఈ లాక్డౌన్ COVID-19 వల్ల మనం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లోనే అందరం ఈ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ యోగా డే థీమ్ ఏంటంటే యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలీ మెంబర్స్. యోగా అనేటటువంటిది ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. దీనివల్ల మన అంతర్గతంగా ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని కూడా ఈ యోగా వల్ల తొలగించుకోబడతాయి. యోగా అనేటటువంటిది మనం పూర్వకాలం నుంచి అనుసరిస్తూ ఉన్నాం. ఇది మన పరమేశ్వరుడైన ఈశ్వరుడు దగ్గర నుంచి మనం ఈ పద్ధతిని అనుకరిస్తూ ఉన్నాం. లార్డ్ శివ ఇస్ నథింగ్ బట్ ద ఆది యోగి. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ఫస్ట్ గురు. అంటే గురువులందరికీ పెద్దవాడైనటువంటి, గొప్ప గురువు అయినటువంటి ఆ పరమేశ్వరుడు దగ్గర నుంచి మనం ఈ యోగాని అనుసరిస్తూ ఉన్నాం. ఇది బాహ్య ప్రపంచంలో ఉన్న బాహ్య శరీరానికి మాత్రమే కాదు, అంతర్గతంగా ఉన్న మనసును కూడా శుద్ధి చేయడానికి యోగా ప్రక్రియ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. నరేష్, భరత్ వీళ్ళిద్దరూ చాలా చిన్న పిల్లలు, కానీ చాలామందికి యోగా నేర్పడం జరిగింది. వీళ్ళు మా స్కూల్ ఉండేది ఉజ్వల స్కూల్, మా మిత్రుడు సురేష్ వీళ్ళ గురువు. ఆ గురువు నుంచి నేర్చుకొని వీళ్ళు
నేషనల్ లెవెల్లో పోయి యోగా అంటే ఏందో వీళ్ళు ముగ్గురుండ్రే సతీష్ అని సిద్దిపేటలో ఉంటాడు అతను. వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్. వీళ్ళతో పాటు ఇద్దరు అమ్మాయిలు ఉండ్రి, మాలతి ఇంకో అమ్మాయి ఎవరో ఉండ్రి రాధిక. వీళ్ళు ఐదుగురు మాత్రం టాప్ ఉండేవాళ్ళు. నేనప్పుడు 2001 సర్పంచ్గా ఉండేవాడిని. అప్పుడు కూడా వీళ్ళు ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాడిని. ఈరోజు వీళ్ళు ఎదిగి ఇంత గొప్ప వాళ్ళు అయినట్టున్నాను. వీరు ఇంకో వర్డ్ అన్నారు, రోజు 24 గంటల్లో ఒక గంట సమయం మీరు కేటాయించండి, ఎనీ టైం మేము వచ్చి మీకు కోచింగ్ ఇస్తామని చెప్పడం చాలా సంతోషం. మేము తప్పనిసరిగా ఈ కరోనా తర్వాత వీళ్ళతో పాటు రామాయపేటలో యువకులను, మేము కూడా యువకులతో పాటు రాజకీయ నాయకులు కూడా భరత్ అండ్ నరేష్ దగ్గర ఈ కోచ్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ